గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లును తిప్పి పంపాలని స్పీకర్ కు నోటీస్ పంపారు. రూల్ 77 ప్రకారం తాను విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు తన నోట్లో కిరణ్ స్పష్టం చేశారు. అసలు సీఎం స్పీకర్ కు పంపిన నోటీస్ చెల్లదని తెలంగాణ వాదులు అంటున్నారు. ఒకవేళ నోటీసును పరిగణలోకి తీసుకోవాలన్నా సీఎం దానిని 10 రోజుల ముందు ఇవ్వాల్సి ఉంటుందని వాదిస్తున్నారు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లులకు ఎలాంటి అసెంబ్లీ రూల్స్ వర్తించవని చెప్తున్నారు. అటు గవర్నర్ని కలిసి కూడా సీఎంపై తెలంగాణ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయబోతున్నారు. అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామంటున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సీఎం కిరణ్ ఇచ్చిన నోటీస్ చెల్లుబాటు అవుతుందా? వచ్చే 3 రోజులు కూడా అసెంబ్లీ వాయిదాల పరమే కొనసాగుతుందా? ఈ నెల 30 తర్వాత విభజన బిల్లు పరిస్థితి ఏమిటి? ఇలాంటి అంశాలపై వాటి టాప్ స్టోరీలో చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి నాయ నరసింహారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గుంతకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే జంధ్యాల రవిశంకర్ గారు అసెంబ్లీ గురించి, అసెంబ్లీ సలహాదారు ఆయన, ప్రముఖ న్యాయవాది, అలాగే మరి కొద్దిసేపట్లో మనకి ఢిల్లీలో రాపోలు ఆనంద్ భాస్కర్ గారు, తెలంగాణ ప్రాంత ఎంపీ, రాజ్యసభ ఎంపీ కూడా మనతో జాయిన్ అవుతారు. ఇవాళ చర్చలోకి వెళ్దాం. ముఖ్యంగా గుప్తా గారు, చూసినట్టయితే అంటే ముఖ్యమంత్రి ఉన్నట్టుండి చివరి ఇంకొక 3-4 రోజులు టైం ఉంది, అంటే పొడిగించిన టైం కూడా 30వ తారీఖు అయిపోతుంది. ఇటువంటి సమయంలో 77 కింద నోటీస్ ఇచ్చారన్నారు. అంటే ముఖ్యంగా మనకి మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అది కూడా క్యాబినెట్ సమావేశంలో డిస్కషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ నోటీస్ ఎందుకు ఇచ్చినట్టు మీకేం చెప్తున్నారు సీఎం? వాస్తవంగా ఆ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయన్న విషయం మాత్రం చాలా ఉన్నాయి. ఒకటి, ఆ బిల్లు యథాతథంగా ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదంటే తెలంగాణ వాదులు కూడా ఆ బిల్లుని ఏం పూర్తిగా ఏకీభవించట్లేదు. వాళ్ళ ధైర్యం ఏమంటే కేంద్ర ప్రభుత్వం మేము చెప్పినట్లు ఆడుతా ఉంది, సో ఈ బిల్లులో ఉన్న ఏ అంశాన్నైనా కానీ మేము పీకే ఇసుకోగలుగుతాం, మేము పెట్టుకోగలుగుతాం అని ఒక ధైర్యంతో వాళ్ళు జస్ట్ బిల్లును వ్యతిరేకించకుండా బిల్లులో ఉన్న అంశాల మీద మాత్రం మాకు వ్యతిరేకత ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మా పరిస్థితిని జరిగిన ఆలోచన చేస్తే మేము అడిగే ఏ కనీస అవసరాన్ని కూడా అందులో లేవు. మేము మా కావాల్సిన కనీస అవసరాలను కూడా దాంట్లో ప్రస్తావించలేదు. ఇంతవరకు దేశంలో జరిగిన ఏ విభజన అయినా కానీ రాష్ట్ర రాజధానితో జరగలేదు, ఇక్కడ జరిగింది. చాలా అంశాలు ఇక్కడ చర్చించాల్సినట్టు ఉన్నాయి. రేపు పొద్దున ఈ బిల్లు ఇదే విధంగా ఆడితే కేంద్ర ప్రభుత్వం చుట్టూ మన తెలుగు జాతి ఒక మొత్తం గౌరవాన్నంతా కూడా ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితే ఉంది. ఇప్పుడు నిన్ననే చూసాం కేజ్రీవాల్ గారు పోలీస్ యంత్రాంగం విషయంలో ఎట్లుంది, రేపు పొద్దున గవర్నర్ విషయం కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ నీటి విషయంలో ఈ రోజు నీళ్ళని కూడా ఎక్కడికైతాయి, అది కేంద్ర రాష్ట్ర కనీసం ఒక టీఎంసీ నీళ్ళిగిన ఈ రాష్ట్ర ప్రధాన ముఖ్యమంత్రి కానీ లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక 10,000 ఎకరాలు, ఒక 50,000 ఎకరాలు మిగులుతుంది, 50,000 ఎకరాలు మిగులుతుంది. గత 5 సంవత్సరాలకు కూడా మనం ఒక ఇంటర్ బేసిన్ కాకుండా ఇంటర్ ఆయకట్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చెప్తున్నాం. ఇన్ని సమస్యలు అందులో పెట్టుకొని ఏ ఒక్కదానికి కూడా నిర్దిష్టమైన సూచన రాకుండా ఏ ఒక్క విషయాన్ని కూడా చూస్తాం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఇది పూర్తిగా అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఒక బిల్లుని క్యాబినెట్లో పెట్టాలన్నా కానీ వివిధాలు ఉన్నాయి. ఒక బిల్లు అసెంబ్లీకి రావాలన్నా కానీ దాని ప్రియంబుల్ ఎవరికి ఏం లాభం జరగబోతుంది, సీమాంధ్రకి ఏం లాభం జరగబోతుంది, తెలంగాణకి ఏం లాభం జరగబోతుంది, యావత్ తెలుగు జాతికి ఏం లాభం జరగబోతుంది ఈ డివిజన్ వల్ల, దీని ఒక ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవేవే కానీ లేకుండా కేవలం మేము అనుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టేసి అని చెప్పి చెప్పుకోవడానికి తప్పితే రేపొద్దున ఇలాంటి తెలంగాణ గిన వస్తే ప్రజలు కూడా తెలంగాణ లీడర్లని హర్షించే ప్రసక్తి మాత్రం ఉండదు. ఒకటి, ఈ తెలంగాణ ఈ బిల్లు మాకు వ్యతిరేకం, దీంట్లో మాకున్న విషయాలు మాకు ఇందులో అనుకూలంగా లేవని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అబ్జెక్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ధైర్యం అంతా ఏంటి, మేము అక్కడికి పోయిన తర్వాత హైదరాబాద్ అంతా మా చేతుల్లోనే ఉండాలని చెప్పేసి మేము చెప్పించుకుంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకి ధైర్యం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆడినట్టు వాళ్ళు ఏ నాదస్వరం ఊపితే ఆ నాదస్వరానికి అది నాట్యం ఆడుతోంది కాబట్టేసి వాళ్ళు సరే ఇక్కడి నుంచి రాని అక్కడికి మేము ఏం కావాలో మార్చుకుంటామని చెప్పి ఒక అపోహతో ఒక ఒక నమ్మకంతో ఇక్కడ ఏమైనా జరగనని చెప్పాను. కానీ మా పరిస్థితి అలా కాదు, దీంట్లో చాలా విషయాలు రావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ సీమాంధ్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. మాకు అత్యంత దయనీయమైన మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంత మోసం చేసిందనంటే 33 మంది ఎంపీలను ఇచ్చిన మమ్మల్ని కనీసం వచ్చి మాకు రాజ్యం మాకు నీటి పరిస్థితులు ఏంటి, నష్టపోయినాం మా సీమ రాయలసీమ ప్రాంతం, ఆనాడు మద్రాసు నుంచి వేరుపడినప్పుడు నష్టపోయాం, బళ్ళారి నుంచి వేరుపడినప్పుడు నష్టపోయాం, ఈ విశాలాంధ్రకు నష్టపోయాం, రేపు తెలంగాణకు నష్టపోయింది మేమే.
కనీసం మా అవసరాలు చూడకుండా ఏమాత్రం కూడా చేసే ఈ బిల్లుని మేము ఏ రకంగా సహకరిస్తాం, వెనక్కి పంపించాలంటారు. మేము ఈ బిల్లుని పూర్తిగా తప్పులు తడకగా ఉంది కాబట్టి, ఇది తెలంగాణ వారికి కూడా దీని మీద అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ బిల్లుని వెనక్కి పంపాలి. తిరస్కరించేది కాదు, బిల్లుని తిరస్కరించేది కాదు, పంపించారు. ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ ది బిల్ హ్యాస్ టు బి రిజెక్టెడ్. Yes. It has to be returned by saying, it has to be returned by saying it is unconstitutional. Yes. మా మీద అభిప్రాయం చెప్పేది కాదు, అభిప్రాయం ఇంకొక విషయం. Yes. ముఖ్యంగా టీవీ ఫైవ్ కూడా అనేక డిస్కషన్స్ లో తెలంగాణ బిల్లులో ప్రీ అంబ్లం లేదని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రాతిపదిక, ఆర్థిక ప్రాతిపదికన, రాజకీయ ప్రాతిపదికన వెనుకబడతానంగాన ఏ విధంగా ఎందుకు తెలంగాణ ఇస్తున్నారో, పీఠిక లాంటి శీర్షిక లాంటిది లేదని చెప్పి కూడా మనం కూడా చెప్పాం. దాని మీద నాయ నరసింహారెడ్డి గారు ఏం చెప్తారు, చిన్న బ్రేక్ తర్వాత టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. నాయ నరసింహారెడ్డి గారు, ముఖ్యంగా ఇంకొక మూడు రోజుల్లో బిల్లుపై చర్చ ముగిస్తుందనగా పార్లమెంట్కి రాష్ట్రపతికి వెళ్ళిపోతుంది, పార్లమెంట్కి వెళ్ళిపోతుంది, 15వ తారీఖు ప్రత్యేక తెలంగాణ వస్తుంది అని మీరందరూ అనుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు బిల్లే తిరస్కరణకి, అంటే అభిప్రాయాలు చెప్పకుండా తిరస్కరణ చేయమని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు సభానాయకుడు హోదాలు ఇచ్చారు. అక్కడ శ్రీ రామచంద్రయ్య గారు కూడా కౌన్సిల్లో సభానాయకుడు హోదాలు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిపోతా ఉంది? వీళ్ళకి అధికారం లేదు బిల్లు రిజెక్ట్ చేయమని చెప్పడానికి. అది హౌస్ ప్రాపర్టీ, స్పీకర్కే అధికారం ఉంది. స్పీకర్ రిజెక్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయకూడదు అన్నది స్పీకరే అధికారం ఉంటుంది, స్పీకరే చేయాలి. స్పీకర్ ఏం చేస్తారు చూద్దాం మనం. కానీ ఇవాళ అసెంబ్లీ అయితే నడవలేదు, రేపు కూడా నడవదు, ఎల్లుండి అయిపోయి బిల్లు ఢిల్లీకి పోవాల్సిందే, ఇంకా అంతే. డిస్కషన్ అవసరం, డిస్కషన్ బాగా అయిపోయింది, డిస్కషన్ జరగలేదని లేదు, అందరు చెప్పారు. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదంటే నేను ఇంకా బయటపడాల్సి వస్తుంది, నేను ఏమన్నా అంటే బయటపడతా అని చెప్పని చంద్రబాబు తప్పించుకున్నాడు. అంతేకాని సీఎం గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడారు, వైసీపీ కూడా మాట్లాడింది, అందరు మాట్లాడారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. ఇంకా ఉన్నదే ఉంది ఇంకా బిల్ల. ఇంతకుముందు మీరు చెప్తా ఉంది అసెంబ్లీలో కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి, అంతే, చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ ఒచ్చుడు అయిపోతుంది. రాష్ట్రపతి నుంచి ఒకసారి బిల్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రమైనా విడిపోకుండా ఉందని చెప్పి కేసీఆర్ సైతం ప్రకటించారు. ఇటువంటి పరిస్థితిలో ఇవాళ మీ సభ్యులు పోడియం దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది చర్చ జరిగినా జరగకపోయినా ఏ అభిప్రాయాలు ఇచ్చినా బిల్ వెళ్ళిపోతుంది కదా. మా సభ్యులు పోడియం దగ్గర ఎందుకున్నారన్నది అక్కడ మంత్రులతో సహా పోడియం దగ్గర ఉన్న వాతావరణాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ నేను బయట ఉన్నా, నువ్వు మీరు బయట ఉన్నారు, మనం ఎట్లా చెప్తావు? అది మనం చెప్పలే కదా. అక్కడ ఉన్న వాతావరణం బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకో. మేము వారం రోజులు నాలుగు వారాలు టైం అడుగుతాము అని అంటే, ఇప్పుడు బిల్లు అయిపోతుందని చెప్పేసి అనుకునేవారు మేము అడిగే ప్రతి ఒక్క దానికి ఎందుకు అడ్డు తగులుతున్నారు? ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఉదాహరణకి బొగ్గు 1 కేజీ కూడా ఆంధ్రాకి కేటాయించలేదు, మొత్తం అంతా కూడా తెలంగాణకు, బయట రాష్ట్రాలకు, రాయలసీమకు 5% 10% కేటాయించడం అని చెప్పి ఆయన ఫిగర్స్ చెప్పారు. సో వాటిని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు అని అంటే అది అబద్ధమని ఎదుర్కొన్నారు అంతే. ఒకటి అబద్ధం అని ఎదిగిన తెలిస్తే ఒప్పుకుంటావా? నేను అబద్ధం అనేది ముఖ్యమంత్రి అబద్ధం అనేది తెలిస్తే మేము ఎవరిని కాదని చెప్పేసి మేము బిల్లుని మేము పాస్ చేపిస్తాం. అబద్ధం అనేది మీరే గిని తెలిస్తే సమైక్యానికి ఒప్పుకుంటారా? మళ్ళా అది అబద్ధం. ఆయన 85,000 మంది 16 జీవోల ఉద్యోగులు తేలితే, కమిటీ 3 సభ్యులు తేలితే ఆయన 18,000 చెప్తాడు. 16,000 మంది 12,000 మంది 13,000 మంది అని శ్రీకృష్ణ కమిటీ తెలిపింది. శ్రీకృష్ణ కమిటీ కాదు, మీరు లేవనైతే ఏ అంశాలైనా కానీ, థర్డ్ పార్టీ తోటి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులతోటి అసెస్ చేపిద్దాం. మీరు చెప్పేది రైట్ అంటే మేము మీతో పాటు మేము మీకే వేస్తాం, మాకు నీళ్లు వద్దు, బ్యాండ్లు వద్దు, తర్వాత డబ్బులు వద్దు, ఏమొద్దు, మీరు ఏం చెప్తే అక్కడ చేస్తాం. తప్పు అనేది తేలితే ఇవాళ స్వయం పాలన అంటున్నారు, రేపు ఆ స్వయం పాలన కూడా ఉండదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యడానికి అవకాశం ఉంది, ఎందుకంటే నాకు రేషన్ కార్డు ఇవ్వడం, నాకు ఇక్కడ ఓటర్ స్లిప్ ఉన్నాయి. అంచేత ఏమనంటే ఏది మాట్లాడుతున్నారో మొత్తం గుప్తా గారు, జంధ్యాల గారు, ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చెప్తాడో ఆబ్జెక్టివ్స్ అండ్ రీజన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఆ బిల్లు. అంటే జస్ట్ ఈ బిల్లు కేవలం అభిప్రాయాల కోసము, అది కూడా Article 3 సింపుల్గా అభిప్రాయాలు చెప్పడం వరకే. అంటే అసెంబ్లీలో చేసిన తీర్మానాలు కానీ అసెంబ్లీ అభిప్రాయాలు కానీ పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన రోజున Article 3 ముఖ్యంగా ఇటువంటి సమయంలో Article 3 ఇక్కడ ఉండగా
రాష్ట్రపతి పంపిన బిల్లు ఉండగా ఈ నోటీస్కి వాల్యూ ఉంటుందా? ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు బిల్లుని రిజెక్ట్ చేయండి అని రాశారని మీడియాలో వచ్చింది శుద్ధాబద్ధం. ఎవ్వరూ అతను స్పీకర్కి రాసిన లెటర్ ఎవ్వరూ చూడలే. అంత అమాయకుడు కాదు, అంత తెలియనివాడు కాదు ఆయన, కాదు రాజ్యాంగం తెలియనివాడు కాదు. దాని వర్డింగ్ ఏంటో నాకు తెలుసు, నేను చూశాను, అది అనే దానికి అనవసరం. కాబట్టి ఆ రిజెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆర్టికల్ 3 కింద వ్యూస్ ఆఫ్ ది హౌస్ అని పంపించినప్పుడు ఇండివిజువల్ రెస్పెక్టివ్ మెంబర్స్ వ్యూస్, కలెక్టివ్లీ ది హౌస్ వ్యూస్ అల్టిమేట్లీ. లేకపోతే వ్యూస్ ఆఫ్ ది హౌస్ వ్యూస్ ఎట్లా తెలియజేస్తారు? ఏదో విధంగా ఓటింగో, చేతులెత్తడమా, నోటితో చెప్పటమా, ఏదో ఒకటి చెప్పాలి. లేకపోతే వ్యూస్ అనేది స్పీకర్ గారు రాయరు కదా, స్పీకర్ గారు అదేనండి అల్టిమేట్ గా అదే అదే లక్ష్మారెడ్డి గారు అల్టిమేట్ గా అదే. ఇక బాధ ఏంటంటే దాని మీద ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటి, ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ మేము ఇవ్వలేదు, పొరపాటు జరిగిందని హోమ్ మినిస్ట్రీ మాట్లాడింది కూడా పేపర్లలో వచ్చింది. మేము ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా టెక్నికల్గా ముఖ్యమంత్రి గారు ప్రతి స్టేజ్లోనూ ఉత్తరాలు రాస్తూ వచ్చారు. దాంట్లో ప్రతి స్టేజ్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్లమెంటుకి చెప్పుకుంటాము, ఇది డ్రాఫ్ట్ బిల్లే, ఈ డ్రాఫ్ట్ బిల్లు మీ అవసరమైనప్పుడు ఫైనల్ బిల్లులో మేము చెప్పుకుంటాం పార్లమెంట్కి అని రాసిందాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది పేపర్లలో. డ్రాఫ్ట్ బిల్లుని ప్రెసిడెంట్ సాధ సంతకం పెట్టించి ఇక్కడ పంపించకూడదు. రీఆర్గనైజేషన్ బిల్ ఆఫ్ బీహార్, రీఆర్గనైజేషన్ బిల్ ఆఫ్ యూపీ, రీఆర్గనైజేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ పంజాబ్ అనేది టోటల్గా రీఆర్గనైజేషన్ బిల్లే వచ్చింది. రీఆర్గనైజేషన్ డ్రాఫ్ట్ బిల్ ఆఫ్ అని ఎక్కడా లేదు. కాబట్టి డ్రాఫ్ట్ బిల్ లేదా అని ప్రెసిడెంట్ సంతకం పెట్టచ్చా పెట్టకూడదా? డ్రాఫ్ట్ బిల్లును పంపించి అసంపూర్తిగా ఉన్న బిల్లుని సభ్యుల చేత డిస్కస్ చేయమని చెప్పడం అనేది ప్రెసిడెంట్కి తగునా కాదా? ఇవి సమాధానం చెప్పమంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పార్లమెంట్కి చెప్తాము, అయిపోయింది. రెండోది, అది ఎప్పుడు? నిన్న కాకమన్న 6వ తారీఖు జనవరిలోనూ. ఇవాళ పొద్దున ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ కూడా జయరామ రమేష్ డ్రాఫ్ట్ బిల్లే అని కూడా అన్నారు. సో డ్రాఫ్ట్ బిల్లు కనుక పంపించి అసంపూర్తిగా అంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఎందుకోసం పెడగొడుతున్నావు, ఎవరి కోసం పెడగొడుతున్నావు, ఎవరికి బెనిఫిట్ వస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు మేజరు రాష్ట్రం ఎక్కడ పెట్టుకోవాలి, క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు దాంట్లో ఏం చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు అంటే ప్రజల్ని భూభాగం ప్రకారం వచ్చిన అమౌంట్స్ని డివైడ్ చేస్తావా, అప్పుల్ని డివైడ్ చేస్తావా, ఇన్కమ్ డివైడ్ చేస్తావా, ఏ రకంగా డివైడ్ చేస్తావా, అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతవరకు వచ్చిన అప్పులు ఎవరి వృత్తి మీద పెట్టబోతున్నావు, ఎన్నో ఇష్యూస్. అల్టిమేట్గా విడిపోయిన వాడిని సావండ్రా పంపిస్తా అంటే, నిన్న 11 సంవత్సరాల తర్వాత ఉత్తరాఖండ్ పూర్తిగా ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి డబ్బులు లేక ఉత్తరాఖండ్ ఏడుస్తుంటే, ఉత్తరాఖండ్కి ఇస్తానన్న 500 కోట్లలో వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్, వాళ్ళ డబ్బులు కూడా కాదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఏదైతే యూపీ గవర్నమెంట్తో పెండింగ్ ఉందో ఈ 11 సంవత్సరాల్లో, దాంట్లో అది 250 కోట్లు పంపించడం జరిగింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్లో పంచాయతీ స్కూళ్ళలో నడుపుకుంటున్నారు అసెంబ్లీలు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఏం చేయబోతున్నా, మా ఫైనాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు అది ప్రధానంగా ఇది అడిగినప్పుడు అడిగినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి అల్టిమేట్గా? ఇవాళ దీని పక్కన పెడితే ఈ ముగ్గురు, ఇంకా 3 రోజులు ఉంది అన్న చెప్పారు, 3 రోజులే ఉంది, ఏం చేసినా చేయకపోయినా బిల్లు వెళ్ళిపోతుంది. ఓకే, మంచిదండి. మరి స్పీకర్ గారి పరిస్థితి ఏంటి? అసెప్టింగ్ ది వ్యూస్ ఏ విధంగా? ఈ 3 రోజుల్లో సరేనయ్యా, స్పీకర్ గారు సీఎం గారు ఇచ్చిన లెటర్ని బుట్ట దాఖలు చేయి. అసెప్టింగ్ ది వ్యూస్ అనేది ఏదో విధంగా ఓటింగ్ 86 మంది మాట్లాడారు, మిగతా వాళ్ళు టైం ఇచ్చిన మాట్లాడలేదు. ఇది వ్యూస్ అని అసెప్టింగ్ ది వ్యూస్ కాదండి, అసెప్టింగ్ ది వ్యూస్ ఏ విధంగా అసెప్ట్ చేస్తారండి స్పీకర్? వాయిస్ ఓటు, ఎందుకంటే నేను ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని స్పీకర్ గారు ప్రతి లెజిస్లేటర్ గా ఎవరైతే ఉన్నారో బీఏసీలో 3 రాష్ట్రాలు తిరిగి వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖున 8 పేజీల నోట్ తయారు చేసి స్పీకర్ గారు ప్రతి బీఏసీ సభ్యుడికి ఇవ్వడం జరిగింది. బీఏసీ సభ్యులకి ఇచ్చిన దాంట్లో
ఎందుకంటే లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ అనేవి కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్, రాజ్యాంగంలో ఉండవు, యాక్ట్ లో ఉండదు, స్టాట్యూట్ లో ఉండదు. కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేది కన్వెన్షనల్ గా వచ్చినవి. ఇవే కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ అంత కష్టమైనప్పుడు రాష్ట్రాలు విడిపోయినవి అతి కొద్దిగా విడిపోయినాయి. వీటిలో కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేది చాలా కష్టంగా వెతుక్కోవడం. అటువంటి పరిస్థితుల్లో ఆయన సొంత ఇంట్రెస్ట్ తో ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకూడదు, స్పీకర్ గా తనుండి తప్పు చేయకూడదు అనే ఒక భావనతో 2 డిగ్రీలో 1 డిగ్రీల చలిలో 3 రాష్ట్రాలు తిరిగి వత్తం తీసుకొచ్చి ఇస్తే ఒక్కడు కూడా చదవరు, ఒక్క మెంబర్ కూడా చదవరు. చదవకుండా రాజకీయం చేసుకోవడం కోసం, స్పీకర్ ఎత్తి మీద దుమ్ము దులపడం కోసం ఇది చదవకుండా పక్కన పెట్టేసి దాంట్లో ఆయన ఏం చెప్పాడు, ఆ రాష్ట్రాల్లో ఏం జరిగినాయి అని పట్టించుకోరు. మనం తెలుగు చిన్న బ్రేక్ తర్వాత ఈసారి మళ్ళీ మీకు టర్న్ వచ్చినప్పుడు దాంట్లో ఏముంది, 3 రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఇక్కడ విభిన్నంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. నయనరసరెడ్డి గారు ముఖ్యంగా జంధ్యాల గారు చెప్పింది ఒకటి, దీంట్లో ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లేదు. అంటే తెలంగాణ పునర్వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ ప్రాతిపదికమే పెడుతున్నాము, తెలంగాణ వెనుకబడి ఉంది ఆర్థికంగాన, రాజకీయంగాన, ఇంకో రకంగాన, పరిపాలనా పరంగాన, ఎందుకు 2 రాష్ట్రాలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అది జంధ్యాల గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకెవరు ఏం చెప్పినా అది న్యాయసమ్మతం కాదు. ఆడ ఢిల్లీలో పెద్ద మేధావులు ఉన్నారు, లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు, అంటే జీవోఎం మంత్రులంతా కలిసి కూర్చొని అందరు ఆఫీసర్లు డిపార్ట్మెంట్ వైజ్ ఆఫీసర్స్ తోటి కలిసి కూర్చొని మాట్లాడి తయారు చేసినటువంటి డ్రాఫ్ట్. అది ఆషామాషిగా తయారు చేసింది, ఆషామాషిగా తయారు చేసింది కాదు. ఉన్నాయంటే తెలంగాణ మాకు ఇచ్చి మళ్ళా గవర్నర్ కు ల్యాండ్ ఆర్డర్ అట్లాగే చెప్పేది, అది మేము వద్దంటు, అదే మేధావులుగా తయారు చేసిన పంపించేద్దాం ఈ బిల్లులో సమగ్రంగా లేదని చెప్పి తిప్పి పంపిద్దాం, మీరు పార్లమెంట్ లో పెట్టుకోండి. ఎల్లుండి అదే పోతుంది, నువ్వు పంపేదేంది, పీరియడ్ అయిపోయింది 30 తారీఖు అయిపోతే అది ఆటోమేటిక్ గా పోతుంది, నువ్వు పంపాలి నేను పంపేది స్పీకరే పంపుతాడు. ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, అంటే సీఎం గారు నిన్న ఇచ్చిన నోటీసు మీ అందరికి చెప్పేసి ఉంటారు, మీరు కలిసి ఉంటారు, ఏ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఒకటండి, ఏదేమైనా గానీ ఫస్ట్ ఈ బిల్లు మీద చర్చ ఒక విషయం అయితే వెదర్ చర్చించరు, చర్చ పంపిస్తే చెప్పి నేను చెప్పని అన్నా అన్నా మమ్మల్ని చెప్పని అన్నా. ఈ బిల్లులో ఉన్న లోటుపాట్లు ఒక విషయాలన్నీ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల వారు అంటే సీమాంధ్ర ప్రాంతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ పార్టీలు కానీ స్పీకర్ కు మా ఫలాని ఇన్ఫర్మేషన్ కావాలి దీని మీద మేము చర్చించడానికి అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత ఆ రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లైస్ ఏంటంటే ఇప్పుడు జంధ్యాల గారు చెప్పారు, వీ డోంట్ హ్యావ్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్, వీ షాల్ గివ్ ఇట్ ఓన్లీ అట్ ది పార్లమెంట్ స్టేజ్ అనేసి. నెంబర్ వన్. సో ఎప్పుడైతే ఒక నువ్వు చర్చించమని చెప్పి చెప్తున్నావు, దేని మీద చర్చించాలి? నువ్వు ఇచ్చిన 11 అంశాలే కాదు, దే ఆర్ మెనీ మోర్. నెంబర్ వన్, ఈ 11 అంశాలు చర్చించాలన్నా కానీ వీ నీడ్ సమ్ బేసిస్ కదా ఏమి అనేసి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములను వేరే చేస్తున్నావు, ఈ ఆస్తి నీకు ఈ అప్పు నీకు అని చెప్పి ఫిగర్స్ వేసుకుంటాం కదా, అలాంటిది ఏం లేదు కదా. ఇక్కడ అప్పులు నీకు ఆస్తులు నీకు అని చెప్పి రాసావు, ఎంత పోనీ ఎంత వస్తుంది నాకు అప్పు, ఎంత వస్తుంది నాకు ఆస్తి అనేది నాకు తెలియదు కదా. అలాంటిది ఎవరు చెప్తారు? ఈ బిల్లు పాస్ అయినాక ఆఫీసర్ ఇంకేంది చెప్పేదానికి, ఒక అభిప్రాయం చెప్పాలంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెంబర్ వన్. సో అలాంటిది ఏదే కానీ లేదనేది ఒకటి. తర్వాత ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు ఈవెన్ మనం ఒక సింపుల్ జీవో ఇచ్చినప్పుడు కూడా ఎవరెవరు దీంట్లో చర్చించినారు, ఏమని చర్చించినారు, చర్చించి అవుట్కమ్ ఏమి, డెసిషన్ ఏమి అని చెప్పేసి చెప్తారు. దీంట్లో ఏమే కానీ లేదంటే ఇవన్నీ ఇస్తే మీకు ఏమేమి తక్కువ ఉన్నాయో అవన్నీ కనుక రాసిస్తే, అవన్నీ కనుక కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇవన్నీ పెట్టి బిల్లిస్తే మీరు అప్పుడు తెలంగాణ ఒప్పుకుంటారు? తెలంగాణ ఒప్పుకునే కదా, అప్పుడు బిల్లు మీద చర్చించడం మొదలైతుంది. అంతే కదా. ఇప్పుడు ఒకటి మా ఆశయాన్ని మా అవసరాన్ని తీర్చమని చెప్పండి, మా అవసరం మా నీళ్ళకి ఏం చేస్తారు, మా క్యాపిటల్కి ఏం చేస్తారని చెప్పి తీర్చమని చెప్పండి, ఆ తర్వాత మాట్లాడారంటే. గుప్తా గారు మొదటి నుంచి మీరు చెప్తుంది ఏంటంటే, ముందు రాష్ట్ర విభజనకి ఒప్పుకుంటే కనుక మీలాంటి పెద్ద మనుషులందరూ కూర్చోండి, వీటి నుంచి కూడా నయనరసరెడ్డి లాంటి వాళ్ళు కూర్చుంటారు, ఎవరికి ఏం కావాలి, ఎట్లా విభజించాలి, అప్పులేంటి, ఆస్తులేంటి అనేది కూర్చుంటామని చెప్తున్నారు, దాన్ని మీరు అంగీకరిస్తారు? ఒకటి, ఎస్ వీఆర్ ప్రిపేర్డ్, ఎస్
ఎవరికి ఏమి ఇస్తారని చెప్పి చెప్పండి, మా నీళ్ళకి ఏ రకంగా భద్రత కల్పిస్తారని చెప్పండి, మా పిల్లలకి ఏ రకంగా భద్రత కల్పిస్తారని చెప్పండి, మా నీరు ఏ రకంగా మాకు కేటాయిస్తారని చెప్పి చెప్పండి. ఇన్ని ఇది ఈ రోజు కాదు, ఏ రోజు నుంచి కూడా మేము మాట్లాడుతున్నది అదే. ఈ సమస్యలను తీర్చండి. పది నిమిషాల ఒక పార్టీకి ఇచ్చేది, 20 నిమిషాల రాష్ట్రాన్ని విభజించడానికి ఒక పార్టీ అభిప్రాయం అడిగారు, 2 రోజులు మీటింగ్ ఏమైనా అభిప్రాయం అడిగారు, సమతమా కాదన్నారు. ఏ పార్టీ చెప్పాల్సినది అది వచ్చింది. మేము ఈ రకంగా విడదీస్తామనే మాట చెప్పలేదు కదా, పోని విడదీస్తామనే మాట చెప్పొద్దు. బిల్లున్న సమగ్రంగా ఒక పరిస్థితి ప్రకారం వచ్చిందా? కనీసం టేబుల్ ఐటమ్ గా ఒక బిల్లు పెట్టాలన్నప్పుడు కూడా ఇంటర్ మినిస్ట్రీలో ఒక డిస్కషన్ జరగాలి, ఒక నోట్ రావాలి, ఇంటర్ లా మినిస్ట్రీ తీసుకొని రావాలి. ఏమని ఇప్పుడు అడిగారు కదా 2 రోజులు టైం ఏమని చెప్పి, క్యాబినెట్ లో అడిగారే మా మంత్రులు, బాబు నువ్వు తీసుకొచ్చేసి 120 పేజీలు జీవో మా నెత్తిన పెట్టి 63 పేజీలు 66 పేజీలు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, ఒక సార్ ఒక 2 డేస్ మాకు టైం ఇవ్వండి, మేము చదువుకొని వస్తామంటూ ఇవ్వలేదు కదా. వీళ్ళు ఇవాళ మాట్లాడుతుండ్రు ఇవన్నీ, కానీ మీకు 3 సార్లు మీటింగ్ పెడితే చెప్పలేదు. జీవో ఈ రోజు మీకు వినిపిస్తున్నాయి, ఏం చేసిండు మీ ముఖ్యమంత్రి, ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ? ఈ అసెంబ్లీలో మాట్లాడాలని ఎందుకు అడగలేదు? నమస్కారం అండి. ముఖ్యంగా మీరు ఇది గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు ఇంకొక 3 రోజులు టైం ఉందనగా ఆ రూల్ నెంబర్ 77 కింద ఈ బిల్లును తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. అంటే ఎస్ చెప్పండి, తిరస్కరణ కాదు, ఎస్ తిరస్కరణ ది ప్రెసిడెంట్ మే బి రిక్వెస్టెడ్ టు రిటర్న్, ఎస్ రిటర్న్, ఎస్ సారీ రిటర్న్ పంపించాలని చెప్తా ఉన్నారు. అంటే ఎటువంటి అభిప్రాయం వెలిపుచ్చకుండానే రిటర్న్ చేయాలి, ఇందులో అనేక సాంకేతిక పరమైన అంశాలు ఎన్నో అంశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుంది మరి, ఇవాళ జయరాం రమేష్ తర్వాత దిగ్వే సింగ్ ఇటువంటి వాళ్ళు మాత్రం బిల్ అంతా సక్రమంగానే ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాతే పంపించాం, ఇంకా అవసరమైతే పార్లమెంట్ సమావేశాలు పొడిగించేనా బిల్లు పాస్ చేస్తా ఉన్నారు. ఇక ఇక్కడ పక్కనేమో మీ ముఖ్యమంత్రి ఒప్పుకోరు, మీ మంత్రులు ఒప్పుకోరు, మీ కేంద్ర మంత్రులు ఒప్పుకోరు, మన దగ్గరున్న మీ సోదరులు అంటున్నారు, మీ ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు, ఎవరికి అంటే చాలా మెజారిటీ శాసనసభ్యులకి ఎవరికి ఒప్పుకోని మీ పార్టీకే నచ్చని బిల్లును మీరు ఏం చేయదలుచుకున్నారు? మిత్రమా సాంబశివరావు గారు, ఇంతవరకు మీ చర్చలో ఏమేమి జరిగింది, ఏమేమి అంశాల ప్రస్తావనకు వచ్చినాయో నాకైతే విషయం తెలియదు. నేను ఎందుకంటే నేను ఆలస్యంగా ఇప్పుడే చేరుకున్నాను ఢిల్లీకి, వెంటనే మీ సమక్షంలోకి వచ్చేసాను. థ్యాంక్ యూ సార్. వాస్తవిక అంశాన్ని దయచేసి పరిగణలోకి తీసుకోండి. జరగబోతున్నటువంటి పరిణామ క్రమంలో రాజ్యాంగబద్ధ ప్రక్రియ, రాజ్యాంగ రథచక్రాలు ఎక్కినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒక చారిత్రక సత్యం, అది జరగబోతున్నటువంటి వాస్తవిక దృశ్యం, దానిని స్వీకరించాల్సినటువంటి మనసును పెంపొందించుకోవాల్సిన, ఆ మేరకు తమను తాము సమాయత్తం చేసుకోవాల్సినటువంటి ఒక మౌలికమైన ధర్మం ఉంది అనేటువంటి కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత మిత్రులు సోదరులు సోదరీమణులు అర్థం చేసుకొని ఆ మేరకు సంసిద్ధం కావడం మంచిది అనేటువంటిది నా ప్రార్థన. ఇక 2 అంశం, దిగ్వే సింగ్ గారు ప్రస్తావన చేసినా, జయరాం రమేష్ గారి స్పందన వచ్చినా వారికి అప్పటికప్పుడు వ్యక్తులుగా మారిపోతారు. అటువైపు నుంచి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రికి తాను మాత్రం సర్వసత్తాక సర్వాధికారి లాగా తనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విచిత్రమైన విశృంఖల వితండ ధోరణి అనేటువంటిది ఒక మానసిక విద్వేషం కిందికి మారిపోయింది. ఇది ఒక భయంకరమైన మానసిక అంతర్ సంఘర్షణగా భావించాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడొచ్చింది రాష్ట్రపతి గారు నిర్దేశించినటువంటి క్రమంలో, ఎప్పుడు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసన మండలి వేదికగా అభిప్రాయ క్రోడీకరణ, ఈ అభిప్రాయ క్రోడీకరణకు పత్ర ప్రాధాన్యం మాత్రమే ఉన్నది, దీనిని తెరవాల్సిన అవసరం లేని సీల్డ్ కవర్ గా భావిస్తారు అనేటువంటిది విజ్ఞులైన అందరికి కూడా తెలుసు. కానీ భవిష్యత్ అవసరాల సందర్భంలో చర్చలో వచ్చినటువంటి సూచనలు ఏమిటి అనేటువంటి పరిగణలోకి తీసుకొని విభజన కమిషన్ ద్వారా జరిగేటువంటి వాటాల పంపిణీ సందర్భంలో ఆలోచనలు స్వీకరించడం కోసం ప్రయత్నంగా అవకాశంగా దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఒక అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా తమను తాము దుర్వినియోగపరచుకుంటూ తమ ప్రజల సమక్షంలో ఈ రకమైన దోషులుగా నిలిచి ఉండడం అనేటువంటిది వారికి తగింది కాదు అనేటువంటిది నా వేదన.
అది వారు అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన కూడా లేదు. జనవరి 30 దాటిన తర్వాత ఆ బిల్ అక్కడికి, అంటే ఒక చిన్న విషయం, మనకి జంధ్యాల రవిశంకర్ గారు ఇంతకు ముందు మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పీకర్ గారు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఇదివరకు ఏర్పడిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ పౌరవ్యవస్థీకరణకు చాలా తేడా ఉంది, అందుకే టెక్నికల్ గా దీన్ని తిప్పి పంపేసి రిటర్న్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. ఆ ఒక్క మరి జంధ్యాల రవిశంకర్ గారు చెప్పిన తర్వాత అది కంబ్యాక్ రిటర్న్ అంటే ఇందాక ముందు మనం మాట్లాడుకున్న ముఖ్యమంత్రి గారు రాసింది ఏంటంటే వీ షుడ్ రిక్వెస్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిటర్న్ ది డ్రాఫ్ట్ బిల్ టు ది క్యాబినెట్ ఆఫ్ హోమ్, అంటే క్యాబినెట్ ఆఫ్ యూనియన్. ఎందుకంటే అంతే తప్ప మీడియాలో 2 రోజుల నుంచి విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వచ్చారు. అది అసలు ఆయన రిజెక్ట్ 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 అనేది అసలు ఎక్కడా లేనేలేదు. అది ఎవరూ చదవలేదు. అది చీఫ్ మినిస్టర్ గారికి స్పీకర్ గారికి మధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నారు. ఎవరో ఒక మనిషి సభ లోపల ఒక ఆయన అన్నారు దాన్ని పంపించేసేయాలని, ఆ పదాన్ని తీసుకుని దాని మీద కథంతా నడుపుకుంటూ వెళ్ళారు. రెండో అంశానికి వస్తే మూడు రాష్ట్రాలు తిరిగి మన స్పీకర్ నాదన్న మనోహర్ గారు రాసిచ్చిన వాటిలో పర్టికులర్ గా బీహార్ దాంట్లో ఏం రాశారంటే మూడు ఇష్యూస్, నేను మీరు దాన్ని ఇది కూడా చేసుకోవచ్చు, రెండు ఐటమ్ దేర్ వాజ్ ఆల్ టుగెదర్ 371 అమెండ్మెంట్స్ ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ views on clauses, Bihar and Nidhi. There was one motion, this is very important, you have to note. There was one motion against the reorganization bill and it was rejected by voice vote and all other amendments were taken up and disposed of subsequently by voice vote. Ante reorganization bill ni reject cheyamani oka motion move chesthe aa motion ni sabha lopala sabhyulandaru వాయిస్ ఓటుతో రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ ది క్లాజెస్ విచ్ నో చేంజెస్ వర్ ప్రపోజ్డ్ వర్ నాట్ డిస్కస్డ్. దెన్ వీళ్ళందరినీ అయిన తర్వాత ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని మన స్పీకర్ గారు లోక్సభ 27 డిసెంబర్ 2013 విశ్వనాథన్ అండ్ పిటిడి చారి ఫార్మర్ సెక్రటరీ జనరల్స్ ఆఫ్ లోక్సభ వాళ్ళ వ్యూస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మెంబర్స్ మే ప్రపోజ్ అమెండ్మెంట్స్ టు ది క్లాజెస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ ఇన్ ది రైటింగ్ వ్యూస్ ఇన్ ది షేప్ ఆఫ్ అమెండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వ్యూస్ ఇన్ ది షేప్ ఆఫ్ అమెండ్మెంట్స్ కెన్ బి డిస్కస్డ్ అండ్ పుట్ టు వోట్ ఆఫ్ ది హౌస్ వ్యూస్ ఇన్ ది షేప్ ఆఫ్ అమెండ్మెంట్స్ కెన్ బి డిస్కస్డ్ అండ్ పుట్ టు వోట్ ఆఫ్ ది హౌస్ అంటే ఇంత క్లియర్ గా మూడు రాష్ట్రాలు చెప్పి సెక్రటరీ జనరల్ ఆఫ్ పార్లమెంటు ఆ రోజుల్లో ఉన్న సెక్రటరీ జనరల్ తో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ క్రోడీకరించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి మీ అందరికి 6-6 పేజీలు అవి స్పీకర్ గారు అందరికి ఇస్తే సభలో ఉన్న అన్ని పార్టీలు బీఏసీలే మెంబర్లు అయి ఉండి దీన్ని చదవకుండా పట్టించుకోకుండా ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ పోయి స్పీకర్ నెత్తి మీద దుర్మార్గమైన అబండాలు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రేపొద్దున మేము కంటెస్ట్ చేయబోతున్నాం మా పరిస్థితి ఏంటని చూసుకుంటున్నప్పుడు ఇవాళ పరిస్థితిలో స్పీకర్ గారు నెక్స్ట్ 3 రోజులు ఉన్నదయ్యా మీరు దాదాపుగా 9,000 అమెండ్మెంట్స్ ఇచ్చేశారు, ఈ 9,000 అమెండ్మెంట్స్ కాకుండా 87 మంది మాట్లాడేశారు, పోని ముఖ్యమంత్రి ఇచ్చిన దాన్ని పక్కన పెట్టండి, ఈ అమెండ్మెంట్ మీద అట్లీస్ట్ మీరు ఓటింగ్కి వెళ్ళాలి కదా, గతంలో జరిగిన ప్రొసీజర్ ఇందాక చెప్పారు ఓటింగ్ కంపల్సరీ అంటారు ఇక్కడ వాళ్ళు సెక్రటరీ జనరల్ చెప్పి అందుకని చెప్పాను పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఆర్టికల్ 3 అనే దాన్ని సభలో ఆర్టికల్ మనకి ఉన్న ఆర్టికల్స్ అన్నిటి మీద 1,000 జడ్జిమెంట్లు ఒక కార్టీ మీద సుప్రీంకోర్టు ఎందుకు ప్రతి అక్షరాన్ని కూడా ఇంటర్ప్రిట్ చేస్తుంది కోర్టు. ఇవాళ ఇది కోర్టు కాదు, కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేది చాలా మిత్ అయితే అంటే బ్రహ్మ పదార్థం అయితే విభజనలో కన్వెన్షన్ అండ్ ప్రాక్టీస్ ఇంకా పెద్ద బ్రహ్మ పదార్థం. అటువంటి పరిస్థితిలో స్పీకర్ గారు అందరికీ సమన్యాయం చేయాలని ఇన్ని రాష్ట్రాలు తిరిగి ఇంత క్రోడీకరించి తీసుకున్న వాల్యూమ్ లో 1,000 పేజీలని చేసి 6 పేజీల్లో క్రోడీకరించి ఇస్తే అది చదవటానికి కూడా మనకి టైం లేక సానంద భాస్కర్ గారు ఆయన తిట్టడం సానంద భాస్కర్ గారు కరెక్ట్ కాదు. ఇప్పుడు జంధ్యాల గారు మీ కంప్లీట్ గా మీరు విన్నారు వాయిస్ ఓటు ఏదో విధంగా
బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, అమెండ్మెంట్స్కి ఏ అమెండ్మెంట్స్కి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అనేది వాయిస్ ఓట్ అంటారా, చేతులు ఎత్తడం అంటారా, ఏదో ఒక రూపాన మాత్రం జరగాలని చెప్పేసి కన్వెన్షన్స్ అని చెప్తా ఉన్నారు. అదే గుప్తా గారు కూడా ఎన్ఆర్ చేస్తా ఉన్నారు. సాంబశివరావు గారు, నా సోదరుడు జంధ్యాల రవిశంకర్ గారు తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ఆయన శాసనసభలో న్యాయ సలహాలు ఇచ్చేటువంటి బాధ్యతలో ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. దానికి లోబడినటువంటి వారి అందాజ, వారికి ఉన్నటువంటి అవగాహన, దాని ఆ మేరకు స్పీకర్ చేసినటువంటి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రశంసనీయం. ఏది ఏమైనా అక్కడ పత్ర ప్రాధాన్యం ఉన్నటువంటి అభిప్రాయ క్రోడీకరణ కోసం ఉద్దేశించినటువంటి సమయంలో ఆ లోపుగా వారు ఏమేమి చేయదలుచుకుంటే, ఏవేవి చేయడానికి ఆస్కారం అవకాశం ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. అంతకు మిక్కిలి అవసరం లేనటువంటి అంశాల జోలికి వెళ్లడం ద్వారా వీరే సర్వసత్తాక ప్రభువులుగా వ్యవహరించేటువంటి ధోరణిలో ఒక ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అల్పసంఖ్యాక భౌగోళిక జనాభా ప్రదేశం యొక్క ఆకాంక్ష పరిరక్షణ కోసమే ఒక ఫెడరల్ స్ఫూర్తి అనేటువంటిది, సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించిన భారత రాజ్యాంగం యొక్క ఘనత ఎక్కడ ఉన్నది అనంటే మైనారిటీ అల్పసంఖ్యాక భౌగోళిక జనాభా సంక్షేమాన్ని పరిరక్షించడం ద్వారా దానికోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పరచడం, ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించడం అనేటువంటి జరిగిన ప్రక్రియలోని మానవీయ ప్రజాస్వామిక కోణాన్ని ఉన్నారు. నేను చెప్పనివ్వండి వారు అంటే అంటే దయచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కానివ్వండి, తెలంగాణ ప్రాంతం వెనుకబడతానని కానివ్వండి, జరిగిన ఒప్పందాలు విభజన జరిగిపోయింది, మనం విడిపోయి ఉన్నాము అనేటువంటిది మానసికంగా వారు అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థలో భాగస్వామ్యం పొందినటువంటి ప్రభువులు అర్థం చేసుకోకపోవడం, ఈ ధోరణి ఆ రీతిలో ఆ పద్ధతిలోనే మేము అణిచివేస్తాం సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ పౌర లోకాన్ని మొత్తం అనేటువంటి ఒక దుర్మార్గపు ప్రవృత్తిని చూపడం అనేటువంటిది ఏ మాత్రం ఇక ఉదయం ఏ వ్యక్తి ఆనంద్ భాస్కర్ గారు అతీతమైన స్థితికి చేరింది. చాలా మంచి భాషలో మీకు చాలా ప్రావీణ్యం ఉంది, పెద్దలు మీకు నమస్కరించి నేను ఒక చిన్న విషయం, నా భాషా ప్రావీణ్యం గురించి నాకు ప్రశంసలు వద్దండి, నాకు ప్రశంసలు కానీ నేను చెప్తున్నాను ఒక విషయం, ఒక విషయం మీరు యూనియన్ క్యాబినెట్ ద్వారా రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఉభయ సభలకు వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగండి. మార్చి ఆఖరి నాటికి రెండు రాష్ట్రాలు రావడం ద్వారా తెలుగు జాతికి ఫెడరల్ వ్యవస్థలో సాధికారికత, సర్వసత్తాక సాధికారికత రాబోతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగమని మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. అంతకన్నా ముందు అది అయిపోయిన వెంటనే ఇద్దరం పోయి ఢిల్లీలో మొక్కుదాం, రేపటి నుంచి ఒక చుక్క నీళ్లు కావాలన్నా కానీ, ఒక చుక్క కరెంట్ కావాలన్నా ప్రాంత లక్షణం ఉంది, అంత మాత్రమే కాకుండా నదీ పరివాహక ప్రాంత ప్రయోజనాలు రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించేటువంటి సూత్రాలున్నాయి, అంతర్జాతీయ నియమావళి ఉంది, నదీ జలాల వినియోగం సంబంధించినటువంటి అనేక అనేక చాలా విషయాలు. మోషన్ గురించి మాట్లాడుతున్నాం అండి, మోషన్ గురించి మాట్లాడుతున్నాం. మోషన్ అనేది ప్రైవేట్ పార్టీ మోషన్, అంటే ఎమ్మెల్యే మధుసూదర్ గుప్తా గారు, గవర్నమెంట్ మోషన్స్, గవర్నమెంట్ లో కూడా రెజల్యూషన్, రెజల్యూషన్ మోషన్ టెక్నికల్ గా చూస్తే ఒకే రకంగా కనిపించిన గవర్నమెంట్ రెజల్యూషన్ కి అల్టిమేట్ ఇది ఉంటుంది, మోషన్ కెన్ బి అమెండెడ్, మోషన్ కెన్ బి రిజెక్టెడ్. ఒక నిమిషం అండి, గవర్నమెంట్ ఒక నిమిషం లేదండి, ఒక నిమిషం లేదండి, ఒక నిమిషం అండి, ఒక నిమిషం, ఒక నిమిషం అండి, మోషన్ ఆఫ్ ఇండివిజువల్ రాష్ట్ర హౌస్ గా
లీడర్ ఆఫ్ ది హౌస్ గా చెప్తా. ఇప్పుడు యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండగా ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఎన్నుకోవడం జరిగింది. అసెంబ్లీ లోపల ప్రాక్టీసెస్ అని లీడర్ ఆఫ్ హౌస్ క్యాబినెట్ తరపు నుంచి నువ్వు చెప్తున్నావా? మీరు చర్చలో పాల్గొన్నందుకు ఇది ఇవాళ టాప్ స్టోరీ. అయితే మనకు అనేక అంశాలతో పాటు నిజంగా రేపు మరి స్పీకర్ గారు ఏం చేయబోతా ఉన్నారు, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇచ్చిన నోటీస్ పై ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ చర్చిద్దాం.